శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు నగరానికి చేరుకున్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున. నిరంతరం ప్రజలకు సంక్షేమం కోరే ముఖ్యమంత్రి మనకు దొరకటం అదృష్టంగా భావించాలని ప్రజలకు సూచన. నగరంలోని 3వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, త్వరలోనే డివిజన్లోని సమస్యలను పూర్తి చేస్తానని వెల్లడించిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. నగరంలోని పలు ఆలయాల్లో నాగుల చవితి వేడుకలు. రంగారాయుడు చెరువు వద్ద గల నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధా రాఘవరావు దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు నగరానికి ఆయన విచ్చేశారు. నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని కరుణా కాలనీలో 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కాలనీ 1-2 లైన్లలో బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి స్వయంగా స్థానికులతో మాట్లాడారు. పథకాలు అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిరంతరం ప్రజల సంక్షేమం కోరే ముఖ్యమంత్రి మనకు దొరకటం అదృష్టంగా భావించాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్కు ఎల్లవేళలా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా నిరంతరం ప్రజలు మంచి కోరే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కటారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, గంటా రాము, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, అక్కిరెడ్డి, ఓగిరాల వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, కొమ్మూరి రవిచంద్ర, దాసరి కరుణాకర్, గొర్రపాటి శ్రీనివాసరావు, పంది రత్నరాజు, డాకా హనుమారెడ్డి, వాకా బసవారెడ్డి, మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, సువర్ణ, తూము పద్మ, పోకూరి హరిబాబు, ఎరజర్ల రమేష్, ఐ శ్రీకాంత్ రెడ్డి, సుల్తాన్, రమీజ, కోటయ్య, చిన్న, పేరిరెడ్డి, రాజేంద్ర, హబబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అన్న మదన్న కొంచెం వెనకరా. చర్చి కాడ ఉంది కదా. మేడం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ సార్
హలో రా నువ్వు కొంచెం వెళ్ళకరాలా పైకి రండి మీ ఆయన చేత అసలు పన్నెండు స్పీడ్ కొద్ది లైట్ ఉంచండి నా సైడ్కి రానా మెంబర్ గడప గడప అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒంగోలులో ఇంకా బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చేతికి ఎముకలేని నాయకుడు కదా చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజియస్గా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. బ్రహ్మాండం వంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తూ ఉన్నారు. సమాజంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రజానీకానికి ఏం కావాలో, ఏ సెక్టార్ని ఏ విధంగా అప్లిప్రింట్ చేయాలో, ఏ విధంగా భావితరాల భవిష్యత్తు ఉండాలో ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు.
ఆ కోణం ఒక ఎత్తు అయితే రెండవ కోణం ఏంటంటే ఇక్కడ నాయకుడు కూడా కన్సర్న్డ్ ఎక్కువ. నేను చూసే ఇప్పుడే పెన్షన్ రాలేదంటున్నారు ఎవరో వచ్చి, పెన్షన్లు అందరికి వస్తున్నాయి, ఇంకా ఎవరికన్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కానీ పేదవాడనో లేకపోతే బాధ ఉందంటే ఒకటో తారీఖు వచ్చేయండి అన్న వాసన్నింటికి డబ్బులు ఇచ్చేస్తారు, పెన్షన్ ఆయన ఇస్తాడంట. అట్లా ఇప్పటికీ 300 వార్డులు 400 మందికి ఇచ్చారని చెబుతుంటే మా లాంటి వాళ్ళ భయమే కదా. అంటే బ్రహ్మాండం వంటి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో మరలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, వాసన్న బ్రహ్మాండంగా ఈ ఒక్క ఒంగోలునే కాదు మా 3 జిల్లాలని బ్రహ్మాండంగా గెలిపించబోతా ఉన్నాడు. నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు 3 జిల్లాల కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు 3 జిల్లాల కోఆర్డినేటర్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 3వ డివిజన్ పరిధిలోని కరుణాకర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు బాలినేనికి స్వాగతం పలికారు. అనంతరం బాలినేని కరుణాకర్ కాలనీలో ఇంటింటికి తిరిగి స్థానికులతో మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయనే విషయాన్ని స్వయంగా తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు బాలినేని దృష్టికి తీసుకురాగా త్వరలో కాలువలు నిర్మిస్తామని, అలాగే పోతురాజు కాలువ కూడా పూర్తి చేస్తామని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, బీసీసీల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కోటారి రామచంద్రరావు, గంటా రాము, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, అక్కిరెడ్డి, ఓగిరాల వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, కొమ్మూరి రవిచంద్ర, దాసరి కరుణాకర్, గొర్రపాటి శ్రీనివాసరావు, పంద్రి రత్నరాజు, డాకా హనుమారెడ్డి, వాకా బశివరెడ్డి, మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, సువర్ణ, తుమ్ము పద్మ, పోకూరి హరిబాబు, ఎర్రజర్ల రమేష్, ఐ శ్రీకాంత్ రెడ్డి, సుల్తాన్, రమిజ, కోటయ్య, చిన్న, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. చెప్పు మళ్ళా నెక్స్ట్ ఐలా మేడం.
మేడం కొంచెం వెనక రండి. Thank you.
నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద నాగేంద్ర స్వామి పుట్ట వద్ద రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధా రాఘవరావు శ్రీమతి సిద్ధా లక్ష్మి పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు దంపతులు నాగేంద్ర స్వామి పుట్టలో ఆవు పాలు సమర్పించి విశేష పూజలు జరిపారు. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యా మమ ధారణాయ నమ అనంతక్షయే నమ స్వకాత్మయాయ నమ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుతెక శ్రీనివాసరావును ఒంగోలు నుంచి బదిలీ చేస్తున్నట్లు, అలాగే డ్రైవర్ గోపాల్పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేస్తానని దళిత సంఘాల నాయకులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రి మేరుగ నాగార్జున హామీ ఇచ్చారు. ఒంగోలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఇంటికి వచ్చిన మంత్రి మేరుగ నాగార్జునను దళిత సంఘాల నాయకులు కలిశారు. ఒంగోలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఇంటికి వచ్చిన మంత్రి మేరుగ నాగార్జునను దళిత సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన సంఘటన గురించి వివరించారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి మేరుగ ఎస్సీ కార్పొరేషన్ ఈడీను బదిలీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్న గోపాల్పై అక్రమ కేసు పెట్టిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుత్తక శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరటంతో సంబంధిత మంత్రి మేరుగ నాగార్జున దృష్టికి తీసుకొని పోవడంతో మంత్రి మేరుగ నాగార్జున ఎస్సీ కార్పొరేషన్ ఈడీని బదిలీ చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే డ్రైవర్ గోపాల్పై పెట్టిన అక్రమ కేసును కూడా ఎత్తివేస్తానని హామీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మా సమస్య విని పరిష్కారం చూపించిన మంత్రి మేరుగ నాగార్జునకు, అలాగే మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నేలం నాగేంద్ర, కొమ్మూరి సృజన్ మాదిగ, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుతిక శ్రీనివాస విశ్వనాథ్ని
దళితుల్ని ముఖ్యంగా ఎస్ఐ కార్పొరేషన్ డ్రైవర్గా పనిచేస్తున్న గోపాల్ని వేధిస్తున్నాడని, అతని కారులో ఇసుక ఎవరు పోసారని దాన్ని పెద్ద ఇష్యూ చేసి కేసు పెట్టడం, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్పినా కానీ సస్పెండ్ లెటర్ పోస్ట్లో రాత్రి వేశారు. దాని మీద స్పందించి బాలినేని గారికి ఫిర్యాదు చేస్తే డ్రైవర్ ఎస్ఎస్ డ్రైవరు మన కొమ్ము సుజనమాదిక వీళ్ళందరూ కూడా వాళ్ళు సస్పెండ్ ఆర్డర్ పంపించారని తెలిసి మన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని గారు ఈ విషయాన్ని కలెక్టర్తో మాట్లాడినా సరిగా రిసీవ్ చేసుకోకపోవడంతో వెంటనే సాంఘిక సంక్షేమ మంత్రి మేరు నాగార్జున గారిని ఒంగోలు పిలిపించి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతికి శ్రీనివాసుని విజయనగరం జిల్లాకి బదిలీ చేశారు. బదిలీ అయిపోయింది. కేవలం 3 రోజులు సెలవు పెట్టిన దానికి వాస్తవానికి డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెమో ఇవ్వాలి. మెమోకి ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విల్లింగ్ కాకపోతే అప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తారు. అలా కాకుండా డైరెక్ట్ కలెక్టర్ గారితో షోకాజ్ నోటీస్ ఇచ్చి ఈయన్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని మన బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2-3 సందర్భాల్లో కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారు దాన్ని సమస్య పరిష్కరించకపోతే ఈరోజు సాక్షాత్తు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే సాంఘిక శాఖ మంత్రులు మేరు నాగార్జున గారికి ఫోన్ చేసి ఆయన్ని ఈ విషయం కోసం ప్రత్యేకంగా ఈ విషయం కోసం పిలిపించి ఈ సమస్యని ఇక్కడ పరిష్కారం చేసినందుకు మాజీ సంక్షేమ పోరాట సమితి తరపున మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఆయన్ని సస్పెండ్ చేశారో దాన్ని కూడా రివోక్ చేస్తారని చెప్పి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ కార్పొ ఈడీని కూడా ఈ జిల్లాని తరలిస్తా ఉన్నారు. మేము ప్రభుత్వ అధికారులకు జిల్లా అధికారులు మేము కూడా చెప్తా ఉన్నాం. మేము ఏ అధికారులు కూడా వ్యతిరేకం కాదు. మేము మా కులాల పట్ల మా సామాజిక వర్గాల విషయంలో ఏమన్నా అన్యాయం జరిగితే దాని పట్ల మేము ప్రశ్నిస్తాం. తప్పితే ఏ అధికారులు కూడా మేము వ్యతిరేకం కాదని కూడా మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు తాత బద్రీనాథ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తెలిపారు. స్థానిక తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు ఒంగోలు సూపర్ బజార్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఇలా అనేక పదవులను ఆర్యవైశ్యులకు కేటాయించి ఆర్యవైశ్యుల సంక్షేమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్దపీట వేశారన్నారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులకు ఆదర్శనీయులు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే త్వరలోనే ఆవిష్కరించుకోవడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆర్యవైశ్యులు అనేక సమస్యలను బాలినేని పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి బాలినేనిని ఆహ్వానించడం జరిగిందన్నారు. ఆర్యవైశ్యులందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని కోరారు. తాత బద్రి మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు నిత్యం అండగా ఉంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఆర్యవైశ్యుల చిరకాల వాంఛను నెరవేర్చారన్నారు. స్థానిక గోరంట్ల కాంప్లెక్స్ సమీపంలో ఆర్యవైశ్యులకు ఆరామ క్షేత్రంగా 40 అడుగుల వెడల్పు, 160 అడుగుల పొడవున్న స్థలాన్ని నగరపాలక సంస్థ ద్వారా కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఒంగోలు సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, శ్రీ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ చైర్మన్ కోడూరి సత్యం, ఆర్యవైశ్య ప్రకాశం జిల్లా యువజన సమైక్య మాజీ అధ్యక్షుడు గ్రంథి సెంచు రామారావు, వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి కిషోర్ కుమార్, గుర్రం బద్రి, కొనిచేటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలులో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకి ఎన్నో చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసి వైశ్య కార్పొరేషన్ ఒకటే ఉంటుంది. అదే వైశ్య కార్పొరేషన్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఒంగోలుకి తీసుకురావటం కాకుండా ఈ రాష్ట్రంలో 2 డిప్యూటీ మేయర్లు ఉంటే 1 డిప్యూటీ మేయరు ఒంగోలుకి ఆర్యవైశ్యులకి తీసుకురావటం, 2 ఆర్యవైశ్యులకి ఇస్తే రాష్ట్రంలో. అంతేకాకుండా ఎన్నో పదవులు సూపర్ బజార్ చైర్మన్ అయితేనేమి, ఈ టెంపుల్స్లో అయితేనేమి ఎంతో ప్రాధాన్యత ఆర్యవైశ్యులకు ఇస్తున్నారు. ఎంప్లాయీస్లో విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు దరిదాపు 3-4 ఆర్యవైశ్యులు ఉండటం జరిగింది. అంతేకాకుండా ఒంగోలు నడిబడ్డులో బాబుజీ కాంప్లెక్స్ ఎదురుగా దివంగత నేత ఆర్యవైశ్యులందరూ
అభిమానించే నాయకుడు కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటి నుంచో ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఈ ఒంగోలులో ఒకటి ఆర్యవైశ్యులకి మంచి ఆరామ క్షేత్రం ఒకటి కావాలని వాళ్ళు అడిగిన వెంటనే ప్రైమ్ లొకేషన్లో శ్రీదేవి శ్రీనివాసాల పక్కనే వారు స్థలం కూడా కేటాయించడం జరిగింది. అంతేకాదు ముఖ్యంగా బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ వాళ్ళు వాళ్ళ పైన కూడా ఎప్పటి నుంచో వాళ్ళు పర్మిషన్ కోసం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో కాంప్లెక్స్ కమిటీ వాళ్ళు అందరూ పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా త్వరలో తీసుకుంటానని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒంగోలులో ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ముఖ్యంగా రేపు 9వ తేదీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక భారీ ఎత్తున కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళ మనవడు బర్త్డే 9వ తేదీ, అది కళ్యాణం రెండు కూడా కలిసి వచ్చేటట్టుగా ఆ రోజు పెట్టుకున్నారు. ఒంగోలులో ఉన్న ఆర్యవైశ్య అందరూ మహిళలు ఫ్యామిలీస్ ఎక్కువ శాతం పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఆ కార్యక్రమంలో ఎల్లుండి సాయంత్రం మినిస్టర్ గారు ఇక్కడికి వస్తారు. సోదరులకు మంచి పదవులు ఇస్తూ ఆదరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో వయసులు సమస్యలు వచ్చినా కూడా అన్ని పరిష్కరిస్తా అందరికీ కూడా ఎంత అభిమాన పత్రికా నాయకుడు గారు. త్వరలో ఆ వయసుల ఆరోగ్య నాయకుడైన కొంజేటి రోసయ్య గారి విగ్రహంతో పాటు వాళ్ళకు అవసరమైన ఆరామ క్షేత్రం ఏర్పాటు కానివ్వండి. ఇంకా ఎన్ని సమస్యలను కూడా ముందుంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తూ మన బదిరి గారు ఇంకా ఇతర ఆర్యవైశ్య గారు మన ప్రసాద్ గారు సత్యం గారు అందరూ కలిసి ఎల్లుండి ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రాము కార్యక్రమం. అందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయవలసి కోరుతున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి ఒంగోలు నగరం నందు సమైక్య ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొంజేటి రోసయ్య గారి విగ్రహానికి సంబంధించి మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆర్థిక సహకారంతో రాబోయే రోజుల్లో ఒంగోలు నగరంలో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసుకునే కాంస్య విగ్రహానికి విగ్రహదాతగా వ్యవహరిస్తా ఒంగోలులో ఉన్నటువంటి 30,000 మంది పై చిలుకున్నటువంటి వైశ్య సోదరుల అభిష్టం మేరకు గౌరవ శాసనసభ్యులు ఈ విగ్రహానికి ప్రధాన స్పాన్సర్గా ఉండి అత్యున్నతమైన ప్రాంగణమైనటువంటి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్కి ఆ కమిటీ వారి సూచన మేరకు ఆలోచన మేరకు దాన్ని ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. శ్మశాన వాటికి దగ్గరగా ఉన్నటువంటి ఆరామ క్షేత్రాన్ని నిర్మించుకోవటానికి 40x160 అడుగుల సువిశాలమైన ప్రాంగణాన్ని మనకి ఒంగోలు కార్పొరేషన్ ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మనం నిర్మించుకునేదానికి సహకరించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపే దాంట్లో భాగంగా 30వ తేదీ సాయంత్రం కార్తీక మాస సందర్భంలో మనం సకుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దాంట్లో ప్రతి ఒక్క వైశ్య సోదరులు పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటా. ఒంగోలు నగరం నందు మాజీ మంత్రివర్యులు 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఒంగోలులో ముఖ్యంగా వైశ్యులు ఎంతో లబ్ధి పొంది ఉన్నారు. పదవుల విషయంలో కానివ్వండి, మేము ఏ పని అడిగినా కానీ నేను ముందుండి ఆ పనులు జరిపిస్తాను ఒక హామీ ఇవ్వటంలో కానివ్వండి. అదేవిధంగా ముఖ్యంగా మా దివంగత నేత వైశ్య ప్రముఖులు సమైక్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులైన శ్రీ కొంజేటి రోసయ్య గారి విగ్రహావిష్కరణకు ఆ రోజే ఆయన హైదరాబాదులో నేను ఒంగోలులో రోసయ్య గారి విగ్రహాన్ని పార్థివ దేవం దగ్గర ఆయన వాగ్దానం చేయడం జరిగింది. దానిలో అనుగుణంగానే వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం త్వరలో జరగబోతుంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయని, వాటికి సంబంధించిన ఓట్ల చేర్పింపు కార్యక్రమంలో డిగ్రీ చదువునటువంటి రజక యువతి యువకులు తమ ఓట్లను నమోదు చేయించుకోవాలని దరఖాస్తులను పూర్తి చేసి రంగారాయుడు చెరువు వద్ద గల రజక సంఘం కార్యాలయంలో అందించాలని అధ్యక్షులు మారెళ్ల శ్రీనివాసరావు అన్నారు.
ఉగ్గులగుంట రజక సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2019 డిగ్రీ ఆపై చదువుకున్న ఉద్యోగులు కూడా తమ ఓటర్లను చేర్పించుకొని ఓటు హక్కు పొందాలని కోరారు. దరఖాస్తుతో పాటు ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకుని రజక సంఘం కార్యాలయంలో అందజేస్తే నేరుగా ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. అలాగే రజక వృత్తిదారులు నిర్వహిస్తున్న లాండ్రీ షాపులకు 150 యూనిట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, షాపు నిర్వహిస్తున్నటువంటి వారు రెంట్ అగ్రిమెంట్, కరెంటు బిల్, ఆధార్ కార్డు తీసుకుని రజక సంఘం కార్యాలయంలో తమ పేరు నమోదు చేయించుకోవాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో రజక సంఘం నాయకులు పాదర్తి వెంకటేశ్వర్లు, మార్టూరి వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు రేపు 7 తారీఖులోపు ఓటర్లు నమోదు చేసుకోమని గవర్నమెంట్ జీవో ఇచ్చినందువల్ల ఎవరైతే ప్రకాశం జిల్లా ఉన్న రజక విద్యార్థులు డిగ్రీ 2019 ముందు డిగ్రీ చదువుకోనున్నారో వాళ్ళ ఊరికి ఓటు హక్కు వస్తుంది. మీ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు జిరాక్సు, మీ ఫోటో మన రజక సంఘం రంగాడి చెరువు పక్కన ఉగ్గులగుంటలో ఆఫీస్ ఉంది కాబట్టి ఇక్కడ చేర్చినట్టయితే ఇప్పటి వరకు ఎవరైతే ఓటు నమోదు చేసుకోలేదో వారికి మన ఆఫీస్ కార్డు చేర్చినట్టయితే మేమే దాన్ని ఆన్లైన్లో పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకి మీకు ఓటు తెప్పించడానికి మన సంఘం తరఫున కృషి చేస్తున్నాము. మీరు 2019 ముందు డిగ్రీ అయిపోయి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు, ఫోటో తెచ్చిచ్చినట్టయితే ఈ ప్రాసెస్ మనం ముందుండి నడిపి మిమ్మల్ని పట్టభద్రుల ఎన్నికలు ఓటు హక్కు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. మీకు దీని మీద ఏమన్నా డౌట్లు ఉన్నట్టయితే మా ఫోన్ నెంబరు 8520884678కి ఫోన్ చేసినట్టయితే మీకు దాని మీద ఏమన్నా సమస్యలు ఉండగా కానీ పరిష్కారాలు మేము చెప్తాము. కాబట్టి 7వ తారీఖులోపు లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఎవరైనా పట్టభద్రుల ఎన్నికలు ఓటు కావాలంటే 4వ తారీఖులోపే మన ఆఫీస్కి మీ యొక్క సర్టిఫికేట్లు తెచ్చి ఇవ్వాల్సిందిగా మన రజక విద్యార్థులందరూ కూడా కోరుతున్నాము. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు రజకులకి చాలా శుభవార్త తెలియజేశారు. మరి ప్రతి ఒక్క రజకుడు కూడా లాండ్రీ షాపు గేట్ పెట్టుకొని చేసే వాళ్ళకి మరి వాళ్ళకి కరెంటు 150 యూనిట్లు ఉచితంగా ఇవ్వడానికి ప్రకటన జరిగారు. మరి ఆ విధంగా అందరూ కూడా ఈ ప్రకటన చూసిన తర్వాత మీరందరూ కూడా రజక వృత్తి చేసి లాండ్రీ చేసే వాళ్ళందరూ కూడా మీ అగ్రిమెంట్ కాగితం, అట్లానే కరెంటు మీటరు, ఆధార్ కార్డు అవి మొత్తం కూడా ఉగ్గులగుంటలో మన ఆఫీస్ ఉంది కాబట్టి మీరందరూ కూడా చేరిస్తే దానికి ఎవరైతే అర్హులో వాళ్ళందరూ కూడా రజక సంఘం ద్వారా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనకి చేయటం అనేది ముఖ్యమంత్రి గారు చేయటం అనేది మనకి చాలా సంతోషకరం. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే లేటు కాకుండా మీరు కానీ చెల్లిస్తే అందరికీ ఉచితంగా 150 యూనిట్లు కరెంటు ఉచితంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా త్వరగా మాకు అందజేస్తే మీ రజ సంఘం ద్వారా మీకు తెలియజేస్తూ మీకు ఆ కార్యక్రమం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎండి అయూబ్ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని చంద్రయ్య నగర్లో ఘనంగా నిర్వహించారు. ఆయన కుమారుల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, పండ్లు, బియ్యం పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కుమారులు మహమ్మద్ అషిక్, అర్హద్, ఉస్మాన్ షరీఫ్, షేక్ కరీముల్లా, పఠాన్ కరీముల్లా ఖాన్, మహమ్మద్ నజీర్, ఎస్ అన్వర్, క్లాసిక్ వెంకటేశ్వర్లు, సయ్యద్ ఇర్ఫాన్, షేక్ కఫీల్ బాషా, ఖలీఫ్తుల్లా బాషా, సయ్యద్ కరీముల్లా, ముల్లా షరాపాని, హుమాయన్, డాక్టర్ చాపల వంశీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ముస్లిం హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన నాయకులు అయూబ్ అని కొనియాడారు. అయూబ్ అన్న 4వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. అయూబ్ అన్న మరణించి 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రతిరోజు ఏదో సందర్భంలో ఎవరొకరు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎక్కడో ఒక రూమ్లో వైద్యం చేసుకుని నా దగ్గరకే ప్రతిరోజు ఎవరెవరు గుర్తు చేస్తున్నారంటే బయట ప్రజలు ఎంతగా గుర్తు చేస్తున్నారు మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఏ చిన్న అవసరం వచ్చినా కానీ అయూబ్ అన్న ఉంటే బాగుండేది, మాకు ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు అని ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అంతలా మనతోటి మింగిలైనటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి మన అయూబ్ అన్న. అయూబ్ అన్నలో లేని లోటు ఈరోజు కూడా స్పష్టంగా కనబడుతూ ఉంది. మనం ఇప్పటికైనా కానీ ఈ రోజునైనా కానీ అయూబ్ అన్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అయూబ్ అన్న లేని లోటుని తీర్చే విధంగా మనలో ఒకరిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అని ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఆయుబన్న ఆశయాల్ని లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకి అర్పించే ఘనమైన నివాళిగా. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, 30 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ముస్లిం సామాజిక ఉద్యమాల్లో తనదంటూ ఒక ముద్ర వేసి ముస్లిం సమాజంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పెద్దన్నలాగా తను భుజాన వేసుకొని ఆ సమస్య తీరేదాకా అతను వెంట ఉండి ఆ సమస్యలు తీర్చినటువంటి ఒక గొప్ప ముస్లిం నాయకుడిని కోల్పోయి మేము 4 సంవత్సరాలు అవుతుంది. వారి ఆదర్శాలతోటి, వారి పోరాట స్ఫూర్తితోటి మేమందరం కూడా వారి లేని లోటు ఉండవచ్చు, వారి లేని లోటును మనం ఎవరు తీర్చే పరిస్థితులు లేదు. ముస్లిం పరిరక్షణ కమిటీ సభ్యులైనటువంటి అయ్యూబ్ గారి వర్ధంతి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేయటం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. ఇలాంటిది సంవత్సరము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి పేదవాళ్ళని ఆదుకోవడం ద్వారా అయ్యూబ్ గారిని సజీవగా ఉంచారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న అయ్యూబ్ కుమారులకి, ఉస్మాన్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలకు నాకు ఆహ్వానించిన ఉస్మాన్ గారికి మరీ ధన్యవాదాలు. ఈ స్టేజ్కి ఆహ్వానించిన పెద్దటువంటి గౌరవులు డాక్టర్ వంశకృష్ణ గారికి, మిత్రుడైనటువంటి అబ్దుల్ గారికి, వీళ్ళందరికీ అన్వర్ బాష గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాన్నగారి 4వ వర్ధంతి సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సో ఈ సందర్భంగా పేదలకి పండ్లు దుప్పట్లు పంపిణీ జరగడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు రంగారాయుడు చెరువు కట్ట మీద ఉన్న పలు దేవాలయాలలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగేంద్రస్వామి పుట్టలో పెద్ద ఎత్తున మహిళలు తెల్లవారుజామున 4 గంటలకే దీపారాధనలు చేసేందుకు భారీగా తరలివచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.